ఈచలాన్ ఈ పదం వింటే చాలు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈచలాన్ అందుకుంటున్న వారు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఇక బిజీ లైఫ్ లో సమయం తీరిక లేక తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడంతో పోలీసులు కెమెరా క్లిక్ అని మనిపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు ఈచలాన్ గుదిబండగా మారింది. పల్లె ప్రజలు తమ సొంత వాహనంపై పట్టణాలకు జరిమానాలతో బెంబేలెత్తుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పార్కింగ్ స్థలాలు లేక నానా తంటాలు పడుతుంటే నిబంధనల పేరిట చలాన్లు రాసి పంపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓవైపు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు పోలీసుల టార్గెట్లతో వాహనదారులకు ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి నిత్యం వేలాది వాహనాలు నియోజకవర్గ కేంద్రాలకు వచ్చిపోతుంటాయి. మెడికల్, ఎరువుల దుకాణాలు, బోరు మోటార్లు, బ్యాంకులు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపార సముదాయాలు ప్రధాన రహదారుల వెంట ఉన్నాయి. వీటికి పార్కింగ్ స్థలాలు లేవు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ రహదారులను ఆనుకొని ఉన్నాయి. వాహనాలు ఎక్కువ సంఖ్యలో వస్తే రహదారిపై నిలిపి ఉంచాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో పోలీసులు ఫోటోలు తీసి ఈ చలాన్లు పంపుతూ ఉండడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసుల టార్గెట్లను భర్తీ చేసుకునేందుకు ఈ చలాన్లు వేసి తమకు బలిపశువులను చేస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. జేబులో రూపాయి లేకున్నా ఈ చలాన్ వేయడంతో ఫోన్కు మెసేజ్ వచ్చే వరకు కూడా తమకు పెనాల్టీ పడిందన్న విషయం వాహనదారులకు తెలియడం లేదు. పోలీసులు తమ టార్గెట్ కోసం ఫైన్లు వేయడం సరికాదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలాన్ పేరిట పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఏ బ్యాంక్కి వెళ్ళినా, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ప్రైవేట్ షాప్కి వెళ్ళినా అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఇంకా నో పార్కింగ్ బోర్డు కూడా ఉండదు. ఇంకా వాళ్ళ బిల్డింగ్ కానీ వాళ్ళ షాప్ ముందు పార్కింగ్ ప్లేస్ ఉండదు. మేము పెట్టి వెళ్ళి షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, బ్యాంక్ వెళ్ళి వచ్చిన తర్వాత కానీ చూసే వరకు మాకు వితిన్ 10 మినిట్స్లో మాకు ఫైన్ వచ్చేస్తున్నది. ఈ చలాన్ పేరిట పల్లెల నుంచి వస్తున్నాం సిటీకి, ఎక్కడ మాకు ఎక్కడ పార్కింగ్ పెట్టాలో అర్థం కావడం లేదు. దీనిపైన ప్రభుత్వం కానీ స్పందించి ఆ ప్రైవేటు షాప్లకు కానీ, బ్యాంకులకు కానీ, ప్రభుత్వ ఆఫీసులకు కానీ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి మా పేద ప్రజల మీద భారం పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వాహనదారులు ఫెనాల్టీతో ఇబ్బంది పడుతున్నా అధికారుల చర్యలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఈచలాన్ కట్టే పరిస్థితి దాపురించింది. సెల్లార్ నిర్మాణం చేపట్టినా అధిక ఆదాయం కోసం కక్కుర్తిపడే భవన యజమానులు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. దీంతో వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక వాహనదారులు రోడ్లపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా చేస్తున్నామని చెప్తూ ఫ్రెండ్లీ పోలీసులమని చెప్తా ఉన్నారు, కానీ బండ్లు సైడ్ కాపిన బండ్లకు కూడా కావాలని ఛానళ్ళు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక్కడున్నా బండి మీద చేరేటప్పుడు ఫోటోలు కొట్టి ఇష్టం వచ్చినట్లు మెసేజ్ ఫోన్లలో ఛానల్ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకు బండ్లు ఇవ్వాలి, అదే లైసెన్స్ ఉన్న పిల్లలకు బండ్లు ఇస్తే బాగుంటుంది. వారు కూడా 3-4 పిల్లలు వెళ్ళడం మూలంగా ఈ యొక్క యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోవడం జరుగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి లైసెన్స్ ఉన్న వాళ్ళకి బండ్లు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఏదైతే ఛానల్ ఉన్నాయో, ఆ ఛానల్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టే టైంలో కరెక్ట్గా చూసి వాళ్ళ పేపర్లు ఉన్నాయా లేదా చూసి వేయాలి. కానీ వాళ్ళు రాకన్నా ముందే ఇష్టం వచ్చినట్టు రాసి ఛానల్ పంపడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కరోనా
కరోనా కష్టకాలంలో చేతిలో చిల్లి గవ్వాలేక ఉపాధి కోసం అన్వేషిస్తున్న తమకు పోలీసులు వేస్తున్న ఈ చలాన్లు వాహనదారులకు గుదిబండగా మారాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉదాసీనత ప్రదర్శిస్తూ తమ పట్ల మాత్రం కఠినంగా ఉండడం ఎంతవరకు సబబని వాహనదారులు వాపోతున్నారు. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకుండా చలాన్ల పేరిట వాహనదారుల జేబులకు అధికారులు చిల్లులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని కోరుతున్నారు.